ప్రముఖ దర్శక నిర్మాత నటుడు దాసరి నారాయణరావు కన్నుమూశారు. ప్రస్తుతం ఆయనకు కిమ్స్ ఆసుపత్రిలో డయాలసిస్ చేసినా ప్రాణాలు దక్కలేదు. గతంలో సుదీర్ఘ కాలం పాటు దాసరి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొంది తర్వాత డిశ్చార్జ్ కాగా వారం రోజుల క్రితం మరోసారి ఆసుపత్రిలో చేరారు. 3 రోజుల క్రితం ఆయనకు మరోసారి వైద్యులు సర్జరీ చేశారు. అయితే దాసరి శరీరంలోని పలు భాగాలకు ఇన్ఫెక్షన్ సోకడంతో పరిస్థితి పూర్తిగా విషమించి కన్నుమూశారు. గతంలో ఆయనకు గ్యాస్ట్రిక్ బెలూన్ సర్జరీ కూడా చేశారు. సర్జరీ తర్వాత కొన్ని శరీర భాగాలు దెబ్బతిన్నాయి. అధిక రక్తపోటుతో దాసరి ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ప్రాణాలు దక్కలేదు. నాలుగున పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన దాసరి 1972లో తాత మనవడు చిత్రంతో మెగా ఫోన్ పట్టిన దాసరి తొలి చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. అంత ముఖ్య నాయకులు, ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరితో సినిమాలు చేసిన దాసరి, 151 చిత్రాలకు దర్శకత్వం వహించిన దాసరినారాయణరావు వరల్డ్ రికార్డు కూడా బ్రేక్ చేయడం జరిగింది. 53 చిత్రాలు నిర్మించిన దాసరి, 250 చిత్రాలకు సంభాషణ రచయిత కూడా ఆయన పనిచేసిన అనుభవం ఉంది. 2 జాతీయ అవార్డులు, 9 నంది అవార్డులు సొంతం చేసుకున్న దాసరి, మేఘ సందేశం కంటే కూతుర్నే కను చిత్రాలకు జాతీయ అవార్డులు కూడా లభించడం జరిగింది. 4 ఫిలింఫేర్ అవార్డులు సాధించిన దాసరినారాయణరావు ఈరోజు కన్నుమూశారు. అత్యధిక చిత్రాల దర్శకునిగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు చేసుకున్న మహనీయులు. అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైన దాసరి చిత్రాలు అనేక ఉన్నాయి. వాటిలో కొన్ని మేఘ సందేశం, తాండ్రపాపారాయుడు, సూరిగాడు. హీరో మోహన్ బాబును తెలుగు తెరకు పరిచయం చేసిన ఘనత కూడా దాసరికే దక్కింది. ముత్యాల సుబ్బయ్య, రవిరాజ పినిశెట్టి, ఆర్ నారాయణమూర్తి వీళ్ళందరూ కూడా దాసరి శిష్యులే. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన దాసరినారాయణరావు ఆ తర్వాత బొగ్గు శాఖ మంత్రి కూడా పనిచేయడం జరిగింది. మన్మోహన్ మంత్రివర్గంలో సహాయ మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా దాసరినారాయణరావు గారికి ఉంది. నారాయణరావు గారి గురించి, ఆయన మరణం గురించి, దీనిపై మరిన్ని వివరాలు మా సీనియర్ రిపోర్టర్ కుమార్ అందిస్తారు. ఓవర్ టు యు కుమార్.